అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్ లవర్స్ అందరికీ ఇవాళ ఒక ఫేమస్ అయిన చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చికెన్ లాలీపాప్. చాలామంది ఈ రెసిపీ రిక్వెస్ట్ చేశారు. సో రండి, ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ లాలీపాప్ కోసం ముందుగా మ్యారినేడ్ని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్లో 1.5 టీ స్పూన్ల సోయా సాస్, 2 టీ స్పూన్ల చిల్లీ సాస్, 2 టీ స్పూన్ల టొమాటో కెచప్, 1/2 చెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం మిరియాల పొడి, 1 గిలకొట్ల గుడ్డు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదాపిండి వేసి అంత బాగా కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 6 చికెన్ లాలీపాప్స్ని తీసుకుంటున్నాను. వీటిని మ్యారినేడ్లో వేసి అన్ని వైపులా బాగా సాసెస్ కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. దీని మొత్తం కనీసం 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి చికెన్ లాలీపాప్స్ని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే అవి లోపల కూడా బాగా కుక్ అవుతాయి. నేను బాండీలో జస్ట్ 2 లాలీపాప్స్ మాత్రమే వేసి వేస్తున్నాను. అన్నీ ఒక్కసారి వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు, అందుకే ఇలా బ్యాచెస్లో వేయించాలి. వీటిని వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ చేయడం కోసం ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన కొన్ని పండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి సాస్ని కొద్దిగా డైల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా వేయించిన చికెన్ లాలీపాప్స్ని వేసి సాసెస్ అన్ని వీటికి బాగా పట్టేట్టు కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచితే లాలీపాప్ సాసెస్ని కొద్దిగా అబ్జర్వ్ చేస్తాయి. చివరిగా నేను తరిగిన ఉల్లికాడలు, ఉల్లికాడ గడ్డలు వేస్తున్నాను. అంతే, చికెన్ లాలీపాప్ తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ లాలీపాప్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ అన్ని మీరు బాగా ఫాలో అవుతే మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుంది. అలాగే ఈ చికెన్ లాలీపాప్ డిష్లో ఈ సాసెస్ అన్ని వేసాం కాబట్టి చాలా జ్యూసీగా, చాలా మాయిస్ట్గా ఉంటుంది. సో తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.